Hello my dear friends, welcome back to my channel. Ivalti video vachesesi aaku kura pappu ela prepare cheskovalannadi ee video anamata. So late enduku inka video loki vellipodam. Velle mundu meeru ganaka first time mana channel ni chustunnataithe subscribe cheseyandi. So first aithe stove meeda cooker pettukunnanu. Oka 10 nimshal mundu kandi pappu nanu petti pettukunnanu. Aa nanu pettina kandi pappu ni baaga wash chesesi 3-4 times cooker loki వేసేసుకుంటున్నాను. సో ఇవాళ రెండు ఆకుకూరలు ఉన్నాయి, తోటాకు తర్వాత వచ్చేసి పాలాకు. సో రెండిటితో పప్పు చేస్తున్నాను అన్నమాట. సో కందిపప్పు వేసేసి 1.5 లీటర్ వాటర్ వేస్తున్నాను, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ రెండు కూడా వేసుకున్నాను ముక్కలుగా తరిగి. కరివేపాకు వేసుకున్నాను, 3 సన్నగా తరిగిన టమాటో, తర్వాత తోటాకు వేసుకుంటున్నాను. ఆకుకూరలు 4-5 సార్లు వాష్ చేయాలి, మట్టి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత గుప్పెడు కొత్తిమీర, తర్వాత పాలకూర. మొత్తం కూడా వాష్ చేసుకొని వచ్చేసాను. మొత్తం వేసేసి కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. సో ముందు 1 టేబుల్ స్పూన్ వేశాను, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేశాను. ఆ స్పూన్ అందులోనే వేయడం వలన మనకి పొంగు అన్నది రాదన్నమాట, అంటే వాటర్ బయటికి చిమ్మకుండా ఉంటుంది. దానికోసం అనేసి స్పూన్ లోపల పెట్టేశాను. చూడండి, మనకి విజిల్స్ వచ్చినా కూడా వాటర్ బయటికి రావట్లేదు, అంటే ఫుల్గా ఉన్న కుక్కర్ వాటర్ మాత్రం బయటికి రావడం లేదు. సో చిన్న టిప్, ఫాలో అవుతే బెటర్ అన్నమాట, మనకి వర్క్ తగ్గుతుంది. సో 7 విజిల్స్ వచ్చిన తర్వాత, ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఇలా ఓపెన్ చేసేసి ఇంకా పప్పుని బాగా ఎనిపేస్తున్నాను అన్నమాట. వాటర్ ఒంపేసైనా ఎనపచ్చు, లేదంటే అలాగైనా ఎనపచ్చు. ఎనిపేటప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని ఎనుపుకుంటే త్వరగా మెదుగుతుంది పప్పు కాబట్టి ఉప్పు వేసుకుని మెదుపుతున్నాను. దాని తర్వాత తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పప్పులో ఉడికేటప్పుడు వేసాము 2 టేబుల్ స్పూన్, కాబట్టి తక్కువ ఆయిలే వేసుకున్నాను. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, కరివేపాకు, ఎర్రగడ్డ, 2-3 తెల్లగడ్డని కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను. కరివేపాకు మొత్తం వేసి బాగా ఫ్రై చెయ్యాలి. మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న వెంటనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. సో నెయ్యి యాడ్ చేసుకుని 5 మినిట్స్ మగ్గనివ్వాలి పప్పుని. సో టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి యాడ్ చేయడం వలన, కమ్మగా ఉంటుంది పప్పు. సో డెఫినెట్లీ ఇలా గనక మీరు ఎప్పుడు పప్పు ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్స్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. Please subscribe to this one day.